ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్ మార్పునకు వస్తున్న డిమాండ్లపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ను నియమించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎస్టీలో చేర్చాలని మత్స్యకారులు, వడ్డెరలు, ఎస్సీలో చేర్చాలని రజకులు, నాయి బ్రాహ్మణుల డిమాండ్లు వచ్చాయని, పలు సామాజిక వర్గాల డిమాండ్లపై ఆర్థిక సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయాలని కమిషన్ను కోరతామని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, అలాగే 500 కోట్లతో ప్రైవేటు స్థలాలు కూడా కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో టవర్లు ఏర్పాటు చేసుకోవడానికి సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి అవకాశం ఏర్పడింది. అట్లాగే ప్రైవేట్ స్థలాల్లో కానీ అమలు చేయడానికి మరి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం దగ్గర వాణిజ్య రేపు అభివృద్ధి బాధ్యతలు కాకినాడ సెజ్ లిమిటెడ్కి ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అట్లాగే ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి గూడెపోల్స గ్రామంలో తీసుకున్న 27.87 ఎకరాల భూమికి ఎకరా ఒక్కొక్క దానికి 33 లక్షలు పరిహారంగా చెల్లించేదానికి కూడా మరి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అర్హులందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో జనవరి నాటికి 19 లక్షల ఇళ్ళని గ్రామాల్లో, పట్టణాల్లో నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుగా గల ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరి అత్యంత వేగంగా అమలు చేయడానికి మరి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.